పేరు రాజీవ్ కుమార్. నేను వచ్చింది ముండివరం, ఈస్ట్ గోడావరి డిస్ట్రిక్ట్. మా ఫాదర్కి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది. అయితే ఆయనకి యాక్చువల్గా రోజు ఏమయ్యేదంటే కాళ్ళు పట్టుకోవడం, కాళ్ళు నొప్పి రావడం, ఒంటి నొప్పి రావడం, లేదా ఛాతీలో పట్టుకోవడం, అట్లా కొంచెం ప్రాబ్లమ్స్ కింద ఉండేది. సో ఆయనకి ఇక్కడ మాకు డాక్టర్ రాజేంద్ర కుమార్ గారిని కన్సల్ట్ చేయడానికి వచ్చాం మేము. వస్తే మా డాడీ నా పేషెంట్ సరేమల్ జైన్ పేరు, ఇంకా ఆ ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన కన్సల్ట్ చేశాం. చేస్తే ఆయన మనకి ఎంజియోగ్రఫీ తీసి ఒకటి బ్లాక్ ఉంది, ప్రాబ్లం ఉంది అన్నారు. సో అది స్టంట్ వేయించినాం. ఇప్పుడు బీపీ అది కంట్రోల్లో ఉంటుంది. యాక్చువల్ అయితే ఆయనకి స్టార్టింగ్లో బీపీ ఎక్కువ ఉండేది, 172-190 అట్లా ఉండేది కంటిన్యూస్లా. సో అది ఇప్పుడు కంట్రోల్గా ఉంది, ప్రాబ్లం లేదు, ఇప్పుడు బాగానే ఉంది. హీఈస్ ఫైన్ నౌ. నెక్స్ట్ హాస్పిటల్కి వచ్చి యాక్చువల్గా ఇక్కడ రిసెప్షన్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. రిసెప్షన్లో గ్యాదరింగ్ మేము ఏ ప్రాబ్లం కూడా పట్టలేదు. ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ డాక్టర్ ఎక్కడ ఉంటారు కన్సల్ట్ చేయడానికి అన్నది కూడా ప్రాబ్లం మాకు రాలేదు. స్ట్రైట్గా మేము రాజేంద్ర కుమార్ గారి దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఇక్కడ స్టాఫ్ చూపించినారు. సో వాళ్ళే దగ్గరుండి ఎవ్రీథింగ్ హెల్ప్ చేశారు. సో ఇటు ప్రాబ్లమ్స్ కూడా ఈ హాస్పిటల్లో కనపడలేదు మాకు. నెక్స్ట్ వచ్చి రూమ్ సర్వీసింగ్ చాలా బాగుంది. అలాగే నర్సింగ్స్ కరెక్ట్గా టైంకి వచ్చి మెడిసిన్స్ ఇవ్వడం, కేర్ తీసుకోవడం చాలా బాగుంది నిజంగా. ఆయన ఒకళ్ళు వచ్చి కూడా ఆపరేషన్ చేయించుకునేంత పరిస్థితిలో ఉంది హాస్పిటల్. పక్కన అటెండెంట్ లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్.